రోజులు గడుస్తున్నాయి, అయినా ఆ చిట్టి తల్లి ఆచూకీ తెలియటం లేదు. పాప పుట్టిందన్న మురిపం 3 రోజులు ముచ్చటైంది. అయినా గుర్తుకొచ్చిన దేవుళ్లకు మొక్కుతున్నారు. కనిపించిన వారినల్లా చిన్నారి జాడ కోసం వేడుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇలా ఎవరొచ్చినా తమ పాపను ఎప్పుడు తీసుకొస్తారంటూ దీనంగా ప్రశ్నిస్తున్నారు. లేకలేక కలిగిన సంతానాన్ని అల్లారు ముద్దుగా చూసుకోవాలనుకున్నారు. ఆ పసికందుపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. పెళ్లైన 10 ఏళ్లకు సంతానం కలగడంతో వాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. పుట్టిన 3 రోజులకే పాపకు కామెర్లు వ్యాధి సోకింది. దీంతో చికిత్స కోసం పెద్ద ఆసుపత్రికి తరలించారు. అంతలోనే పాప మాయమైంది. పాపను కల్లారా చూసుకుని మురిసిపోయే భాగ్యానికి కూడా నోచుకోలేదు ఆ తల్లిదండ్రులు. దీంతో ఆ దంపతుల రోదన వర్ణనాతీతంగా మారింది. సంగారెడ్డి MCCH లో పసికందు మిస్సింగ్ స్టోరీ ఇంకా మిస్టరీగానే మిగిలింది. సంగారెడ్డి మండలం కలబుగూరు గ్రామానికి చెందిన మాధవి మల్లేశం దంపతులకు 10 ఏళ్ల క్రితం పెళ్లైంది. సంతానం లేక విలవిల్లాడారు. పిల్లల కోసం లెక్కలేనన్ని గుడిమెట్లెక్కారు. కనిపించిన రాయికి మొక్కారు. పిల్లల కోసం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. చివరికి ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ గత నెల 30న మాధవి పన్నంటి బిడ్డకు జన్మనిచ్చింది. పాపను చూసిన తల్లిదండ్రుల సంతోషానికి పట్టపగ్గల్లేవు. తమ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే జన్మించిందని సంబరపడ్డారు. బంగారు తల్లి భవిష్యత్ కోసం అప్పుడే ఎన్నో కలలు కన్నారు. అంతలోనే పాపకు కామెర్లు వ్యాధి సోకింది. దీంతో గత శుక్రవారం సంగారెడ్డిలోని మాతా శిశు కేంద్రం ఆసుపత్రికి పాపను తీసుకెళ్లారు. పాపకు ప్రతిరోజు ఆసుపత్రిలో ఫోటోథెరపీ చేస్తున్నారు. రోజు మాదిరిగానే మంగళవారం 9 గంటలకు ఆయమ్మ వచ్చి ఫోటోథెరపీ కోసమని పాపను తీసుకెళ్లింది. కానీ తిరిగి పాపను తీసుకురాలేదు. తన పాప ఎక్కడంటూ ఆయమ్మను నిలదీశారు పాప బంధువులు. కానీ ఆయమ్మ మాత్రం మీరే అనుకుని పాపను వేరే వాళ్లకు అప్పగించానని చెబుతుంది. పాప తల్లిదండ్రులు మాధవి మల్లేశం అంటూ తాను పిలిస్తే వేరే వారు వచ్చి తమ పాపనే అంటూ తీసుకువెళ్లారని ఆయమ్మ చెబుతుంది. కానీ తాము పాప కోసం వచ్చేలోగానే వేరొకరికి పాపను ఇచ్చానని ఆయమ్మ చెబుతుందంటున్నారు మాధవి బంధువులు. 2 రోజులుగా పోలీసులు, పాప బంధువులు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఆ పసిపాప ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఈ నేపథ్యంలో పాప నిజంగానే అదృశ్యమైందా, లేదంటే ఎవరైనా మిస్ చేశారా? ఇది ఎవరు చేసిన పని? దీని వెనక ఎవరున్నారు? ఇది ప్రొఫెషనల్స్ పనే అయి ఉండొచ్చా? ఇలా అంతులేని ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అందరినీ ఆలోచనలో ముంచెత్తుతున్నాయి. కానీ పాప మాత్రం దొరకలేదు. ఈ క్రమంలోనే ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లతో పాప తల్లిదండ్రులు, బంధువులు పలుసార్లు గొడవకు దిగారు. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. రోజంతా ధర్నా చేశారు. అయినా ఫలితం లేదు. పాప మాయమై 2 రోజులు గడిచింది. జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, డిఎస్పీ శ్రీధర్ రెడ్డిలు ఆసుపత్రిలో అనువనువు పరిశీలించారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. అనుమానితులుగా భావిస్తున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయినా ఇంతవరకు ఆచూకీ తెలియడం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నేతలు, యువజన సంఘాల నాయకుల పరామర్శలు, ఓదార్పులతో ఆసుపత్రి నిండిపోయింది. పాప దొరికే వరకు మాధవికి అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమేనంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు మంగళవారం నుంచి కంటి మీద కునుకు లేకుండా పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. పిల్లలను ఎత్తుకెళ్లే ముఠాల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. పాప కనిపించడం లేదంటూ అన్ని పోలీస్ స్టేషన్లకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో పాప ఫోటోలను వైరల్ చేశారు. పాప ఆచూకీ తెలిపిన వారికి నగదు బహుమతిని ప్రకటించారు. పిల్లలను కిడ్నాప్ చేసే ప్రొఫెషనల్స్ పై ఆరా తీస్తున్నారు. ఎంత చేసినా ఎక్కడా ఎలాంటి ఆధారాలు దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇటు బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆసుపత్రిని సందర్శించి పాప తల్లిదండ్రులను ఓదార్చారు. పాప ఆచూకీ తప్పకుండా తెలుసుకుంటామని భరోసా ఇచ్చారు. పాప మాయం కావడానికి కారణమైన ఆయా, స్టాఫ్, నర్సును సస్పెండ్ చేశారు. చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నామని ప్రకటించారు. జిల్లా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. అదేవిధంగా
అక్కడ ఉన్నటువంటి ఈ పాప ఎక్కడ ఉండొచ్చు అనేది కూడా పోలీసు వారు వారి యొక్క గత చరిత్ర ఉన్న వాళ్ళని వాళ్ళని బేస్ చేసుకొని వారి ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇప్పటికే చాలా రకాల చాలా పెద్ద సంఖ్యలో బృందాలు మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా పాపను ట్రేస్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వారందరూ కూడా పూర్తిగా ఇదే పనులు నిమ్మ. అదేవిధంగా విధుల పట్ల నిర్లక్ష్యం అనేటువంటి కారణంతో ఇమీడియట్గా ఉన్నటువంటి ఆయాని మరియు స్టాఫ్ నర్స్ని, స్టాఫ్ నర్స్ సూపర్వైజ్ చేయాలి, వారిద్దరిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ గారు మరియు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డిసిహెచ్ గారు కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎట్లా జరిగిందనేది ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా తదుపరి ఒకటి కూడా ఇటువంటి పునరావృతం కాకుండా ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఏ విధంగా చేయాలనేది వారి యొక్క కమిటీ ద్వారా నివేదిక ఇవ్వడం, దాన్ని త్వరలోనే కార్యరూపం దాల్చడానికి కూడా తయారు చేయడం జరుగుతుంది. కానీ ఇవేవి పాప తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించడం లేదు. కల్లారా చూసుకునే లోపే పాప మాయం కావడాన్ని తలుచుకుంటూ తల్లి మాధవి కన్నీరు మున్నీరవుతుంది. తమ బిడ్డను తమకు తెచ్చి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. లేక లేక కలిగిన సంతానం అంటూ గుండెలో బాదుకుంటుంది. తమ ఆశలను ఆవిరి చేసిన ఆయమ్మపై పాప బంధువులు శాపనార్థాలు పెడుతున్నారు. ఎంతకు పాపను ఎత్తుకెళ్లింది ఎవరు? అసలు పసికందును నిజంగానే ఎత్తుకెళ్లారా? లేక ఆసుపత్రి సిబ్బంది ఎవరైనా పిల్లలను అమ్మే వ్యాపారం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ పోలీసులు, వైద్యాధికారులు చేస్తున్న ప్రయత్నాలు, చెబుతున్న మాటలు పాప తల్లిదండ్రులు, బంధువులలో విశ్వాసాన్ని నింపలేకపోతున్నాయి. మిస్సింగ్ కేసు గురించి ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం జరిగింది. నాతో పాటుగా డిస్ట్రిక్ట్ మెడికల్ డైరెక్టర్ ఆఫీసర్ గారు, సంగారెడ్డి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు, మేము ముగ్గురం కలిసి సమగ్రంగా దీని గురించి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ బాధితుల వర్గం నుంచి శిశువు యొక్క తల్లిదండ్రుల్ని, వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధికుల్ని, వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. విషయాలన్నీ సమగ్రంగా రిపోర్ట్ రాసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడున్న ఎస్ఎన్సియు స్టాఫ్ని, నర్సుల్ని, ఇన్ఛార్జి నర్సింగ్ సూపరింటెండెంట్ని, మిగతా వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంతోపాటుగా సంబంధిత డాక్టర్లని కూడా వాళ్ళ దగ్గర నుంచి పూర్తి విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఒక సమగ్రమైన రిపోర్టు తయారు చేసి మా ఉన్నత అధికారులకు సమర్పించడం జరుగుతుంది. తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు కూడా నాకు ఇంతకుముందు ఆర్డీఓ గారితో ఎంక్వైరీ చేసి ఆ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి పంపినట్టుగా ఉంది. సంగారెడ్డి ఎంసీహెచ్లో పసికందు మిస్సింగ్ ఘటన దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రిలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. సంగారెడ్డి ఎంసీహెచ్లో పాప తల్లిదండ్రులను పరామర్శించిన ఆయన శిశువు ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. పాపను అప్పగించిన వారికి ప్రభుత్వం తరపున 50,000 రూపాయల నజరానా ఇప్పటికే ప్రకటించారని, తన తరపు నుంచి మరో 2 లక్షలు ఇస్తానని జగ్గారెడ్డి ప్రకటించారు. జిల్లా హెడ్ క్వార్టర్లో 10 ఏళ్ల తర్వాత పుట్టిన పాప ఆ తల్లిదండ్రులకు ఇబ్బందికరమైన పాటని, ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా సంతానము మరి మిస్ అయితే ఎవరికైనా బాధ కాదు, చాలా ఇబ్బందిగానే ఉంటుంది, దురదృష్టము. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా అయితే ఎమ్మెల్యేగా నేను కూడా పక్కకు వారు డాక్టర్ గారు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు కూడా ఇప్పుడు దెబ్బ తాకింది కాబట్టి ఇలాంటి దెబ్బలు తాకకుండా వాళ్ళు మిస్సింగ్ కాకుండా వాళ్ళు చూస్తారు, ఇక పడతారు. ఇక్కడ కెమెరాలు పెట్టడం కానీ, సిబ్బందిని అలర్ట్ చేయడం కానీ, ఆ పిల్లలను ఇంకెవరు వచ్చి తీసుకోపోయే సిస్టంలో జాగ్రత్తలు తీసుకున్నట్టుగా జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ యంత్రాంగం పనిచేస్తుంది. అలా ఎలాంటి అనుమానం లేదు. జిల్లా ఎస్పీ గారు ఇమీడియట్లీ ఒక పికెటింగ్ పెట్టేస్తే బెటర్ అనేది నాది ఒక చిన్న జిల్లా ఎస్పీ గారికి నాది ఒక చిన్న సూచన. ఆ పాప ఫోటోని అందరూ ఫేస్బుక్ క్యాచ్ చేసి మీరు ఆ పాపని తప్పకుండా తల్లిదండ్రులు తెచ్చివ్వండి. తెచ్చినట్టయితే గవర్నమెంట్ పరంగా
అఫీషియల్ గా 50,000 బహుమానం ఇస్తామని అన్నారు. నేను కూడా ఒక ఎవరు తెచ్చినా సరే నా యొక్క జీతంలో నుంచి 2,00,000 రూపాయలు వాళ్లకు బహుమానం కూడా నేను ఇవ్వడం జరుగుతుంది.